రాజమహేంద్రవరం లోని సీతానగరంలో లెక్చరర్ దీపక్ పై జరిగిన దాడి అమానుషమైన చర్యని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. ఆయనపై 100 మంది దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, ఎందుకు లాఠీ చార్జ్ చేసి అతన్ని రక్షించలేకపోయారు అని ప్రశ్నించారు. జరిగిన సంఘటన వీడియోల ద్వారా తెలిసిందని, బాధితుడికి వైఎస్ఆర్ ప్రభుత్వం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి దళిత బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని, ఈ సంఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేసి దాడి చేసిన వారిని, దాడికి ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నామన్నారు. బాధితుడు ఆత్మరక్షణ కోసం రాడ్ పట్టుకుంటే దాన్ని వేరే విధంగా చిత్రీకరిస్తున్నారని, వీడియో ఫుటేజ్ ను బట్టి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం పేర్కొన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిని, వారు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు తదితర అంశాలు కూడా ఫోన్ కాల్ డేటాని కూడా బయటకు తీయిస్తామన్నారు. లెక్చరర్ పైన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగకూడదు. మరి చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎవరైతే ఇలాంటి దాడులకి పాల్పడ్డారో, ఇలాంటి దాడులకి ప్రేరేపించారో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. దళితుల పక్షపాతి, దళితుల యొక్క శ్రేయస్సుని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా కాంక్షిస్తారు. అలాంటిది బడుగు బలహీన వర్గాలపైన జరిగిన దాడి వెనక ఎవరున్నారు, బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఉదయము కొన్ని వీడియోస్ ఏదైతే నా దృష్టికి వచ్చినాయో ఆ వీడియోస్ చూడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ రాత్రి నాకు టైం తెలియదు, కానీ అందరూ చెప్పిన దాని ప్రకారం 8-9 ఆ ప్రాంతానని చెప్పడం జరిగింది. మరి ఒక వ్యక్తి పైన అంతమంది జనం దాడి చేస్తూ ఉంటే ఎన్ని నిమిషాలు పట్టింది ఆ